हाय फ्रेंड्स, नेनु शंकरी. वेलकम टू स्मार्ट इन्फो. रॉबर्ट ग्रीन रासिन दि 48 लॉस ऑफ पावर बुक समरी लो फर्स्ट 30 लॉस नु 3 पार्ट्स लो कवर चेसाम. मीरु गनक आ वीडियो लो चूडकपोते वेंटने डिस्क्रिप्शन लो लिंक्स इस्तुन्ना, तप्पकुंडा चूडंडी. इक ई वीडियो लो 31 टू 40 लॉस नु कवर चेयबोतुन्नाम, काबट्टी एंड वरकु चूडंडी. लॉ 31, कंट्रोल दि ऑप्शंस, गेट अदर्स टू प्ले विद द कार्ड्स यू डील. ఇతరులకు టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చి వారు ఏది ఎంచుకున్నా అది మీకు లాభం వచ్చేలా చూడండి. ఇదే పద్ధతిని కోర్టులో లాయర్లు వాడతారు. బోనులో ఉన్న ముద్దాయిని కేసుకు సంబంధించిన రెండు కారణాలలో ఏదో ఒకటి నిర్ణయించమని అడుగుతారు. ఆ ముద్దాయి ఏది ఎంచుకున్నా అతనికే నష్టం కలుగుతుంది. ఈ విధంగా ఎలాంటి పరిస్థితినైనా మీకు అనుకూలంగా మార్చుకోండి. లా 32, ప్లే టు పీపుల్స్ ఫ్యాంటసీస్. జనం యొక్క ఆశలు కోరికల్ని ఉపయోగించి గొప్ప శక్తివంతులు అవ్వొచ్చని రాబర్ట్ గ్రీన్ అంటారు. నేను ఇంత మాత్రమే చేయగలనని నిజం చెప్పేవారిని జనం ఇష్టపడరు. అదే చందమామను తీసుకొస్తా అని అద్భుత కల్పనలను సృష్టించేవారికే జనం ఆకర్షితులవుతారు. అందుకే జనానికి మీరు అందించేది ఎడారిలో ఎండమావుల్లాగా ఉండాలి. అది పట్టుకోవాలని ముందుకెళ్లే వారి నుండి అది దూరంగా వెళ్తూనే ఉంటుంది. లా 32, డిస్కవర్ ఈచ్ మ్యాన్స్ థమ్ స్క్రూ. అంటే ప్రతి మనిషిలోనూ ఒక వీక్నెస్ ఉంటుంది, దాన్ని మనం కనిపెట్టి ఆ బలహీనతను మనకు అనుకూలంగా వాడుకోవాలి. ఇప్పుడు ఒక స్టోరీ చూద్దాం. అడవిలో ఒక సింహం జింకని తరుముతుంది. దారిలో ఒక లోయ ఎదురైంది. జింక ఆ లోయని అవలీలగా దాటేసింది. కానీ సింహానికి ధైర్యం సరిపోలేదు. అప్పుడు అటుగా వెళ్తున్న నక్క ఆ సింహాన్ని చూసి, ఏంట్రాజా ఇది, నీకున్న శక్తికి బలానికి నువ్వు ఒక జింక ముందు ఓడిపోవడమా? నువ్వు తలుచుకుంటే ఈ లోయను దాటగలవన్న నమ్మకం నాకుంది అంటూ తెగ పొగిడేసింది. ఆ మాటలతో సింహం రెచ్చిపోయి గాల్లోకి ఎగిరింది. కాని దాని బలం సరిపోక సింహం లోయలో పడిపోయింది. ఈ విధంగా నక్క సింహం యొక్క బలహీనతలను గ్రహించి దాన్ని మట్టుబెట్టింది. ఎవరైనా వ్యక్తితో పరిచయించుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. లా 34, బీ రాయల్ ఇన్ యువర్ ఓన్ ఫ్యాషన్. మీరు ప్రవర్తించే తీరును బట్టి ఇతరులు మీతో ఎలా ఉంటారనేది ఆధారపడి ఉంటుంది. ఒక రాజు తనని తాను గౌరవించుకుంటాడు కాబట్టే ఇతరుల్లో కూడా అదే భావాన్ని కలిగిస్తాడు. మీపైన కొండంత ఆత్మవిశ్వాసం ఉంచండి. మనకంత సీన్ లేదులే అని ఒక పక్క అనిపించినా కూడా రాజులా ప్రవర్తిస్తే అందరూ మనల్ని రాజులా చూసే అవకాశం ఉంది. రాజులా కనిపించాలంటే 3 స్టెప్స్ పాటించాలి. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని మీరు తక్కువ ధరకి ప్రకటించుకోవద్దు. ఎక్కువ అడగండి. ఆ అర్హత మీకుందని తెలియజేయండి. మీ ఫీల్డ్లో అత్యుత్తమ వ్యక్తులతోనే పోటీ పడండి. మీకన్నా పై స్థాయిలో ఉన్న వ్యక్తులకి బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీకు కూడా సమాన హోదా లభిస్తుంది. లా 35, మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ టైమింగ్. టైమింగ్ అంటే ఎలా ఉండాలో డేగను చూసి నేర్చుకోవాలి. డేగ చాలా నిశ్శబ్దంగా ఓర్పుగా ఎత్తైన ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ కింద ఉన్న జంతువుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కింద ఉన్న జంతువుకి తన కదలికలన్నీ ఎవరో గమనిస్తున్నారన్న విషయం కూడా తెలియదు. టైం చూసి హఠాత్తుగా డేగ చాలా వేగంగా కిందకు దూసుకువచ్చి తన కాళ్లతో ఆ జంతువును తీసుకెళ్లిపోతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ జంతువు చనిపోతుంది. ఎప్పుడూ తొందరపడద్దు. తొందరపడటం వలన మీ టైం మీద కంట్రోల్ లేదని అర్థమవుతుంది. కొంచెం ఓర్పుతో సరైన సమయం కోసం వేచి ఉండండి. లా 36, డిజైన్ థింగ్స్ యూ కెనాట్ హ్యావ్. ఇగ్నోరింగ్ దెమ్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. ఏ సమయంలోనైనా తిరస్కారానికి గురవడం మనకి కోపం బాధ తెప్పిస్తాయి. అలాంటప్పుడు ఆ విషయాన్ని లేదా మనల్ని తిరస్కరించిన వ్యక్తి గురించి పట్టించుకోకపోవడమే అసలైన రివెంజ్ అని రాబర్ట్ గ్రీన్ అంటారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అనే సామెత తెలుసు కదా. అంటే మీరు దేనికోసమైనా తీవ్రంగా ప్రయత్నించినా అది అందనప్పుడు మీకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేనట్టే ప్రవర్తించాలి. కానీ అది మనకు దక్కట్లేదని కంప్లైంట్ చేయకూడదు. మీకన్నా తక్కువ స్థాయి మనిషి మీ మీద దాడి చేసినప్పుడు అతన్ని మీరు అస్సలు పట్టించుకోనట్టే ఉండండి. అతని మీద కోపం ప్రదర్శిస్తే అతనికి మీతో సమాన హోదా కల్పించినట్టే. సో చిన్న చిన్న సమస్యలకి ఇబ్బందులకి
మరీ ఎక్కువ బుర్ర పాడు చేసుకుని వాటికి ప్రతిస్పందించడం మానుకోవడం ఉత్తమమైన పని. Law 37 క్రియేట్ కంపెల్లింగ్ స్పెక్టికల్స్. కళ్ళు తిప్పుకోలేని దృశ్యాలని సృష్టించినప్పుడు మీరు అత్యంత శక్తివంతులుగా కనిపిస్తారు. జనం ఎప్పుడు పై పై మెరుగులకే త్వరగా అట్రాక్ట్ అవుతారని తెలుసు కాబట్టే రాజులు తరచుగా లేదా సరైన సమయాల్లో వినోదాల్లోనూ ప్రజలు ఎంజాయ్ చేసేలా చూస్తారు. ఒక లీడర్ అనేవాడు ఎల్లప్పుడూ మాటల కంటే చేతల ద్వారానే ఏ విషయాన్నైనా తెలియజేయాలి. ఆ చేతలు కూడా చాలా కొత్తగా గొప్పగా ఉండాలి. అప్పుడే అది జనాల మనసుల్లో నాటుకుపోతుంది. జనాల్ని ఆకర్షించేందుకు లీడర్స్కి ఇలా చాలా ఉపయోగపడుతుంది. Law 38 థింక్ యాజ్ యూ లైక్ బట్ బిహేవ్ లైక్ అదర్స్. దీని అర్థం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలతో మీ ఆలోచనలు వేరుగా ఉన్నా కూడా వాటిని మీ మనసులోనే ఉంచుకొని అందరితో కలిసిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ జూలియస్ సీజర్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ లాంటి గొప్ప నాయకులు తక్కువ కులంలో పుట్టినా సరే ఆ అడ్డంకిని అధిగమించి సామాన్య జనంలో కలిసిపోవడం నేర్చుకున్నారు. సమాజంతో వ్యవహరించేటప్పుడు మీ సొంత విలువల్ని ఆలోచనల్ని పక్కన పెట్టి మీరెటువంటి జనం మధ్యకెళ్తున్నారో తెలుసుకొని మీరు కూడా వారిలో కలిసిపోవాలని రచయిత అభిప్రాయం. కానీ కొంతమంది ఇది తమ స్వేచ్ఛకి ఆటంకమని భావిస్తారు. వాళ్ళ నమ్మకాలే గొప్పవని నిరూపించే ప్రయత్నం చేస్తారు. కానీ చివరికి కొద్ది మందిని మాత్రమే ఒప్పించగలుగుతారు. పని ముగించుకొని రావడమే ముఖ్యమని భావించేవారికి ఇలా చక్కగా ఉపయోగపడుతుంది. Law 39 స్టిరప్ వాటర్స్ టు క్యాచ్ ఫిష్. ఏదైనా కొలనులో నీళ్లు తేటగా అలలు లేకుండా ఉన్నప్పుడు చేపలు నీటి మట్టంలో ఉంటాయి. అదే నీళ్లు కదిపితే అవి పైకి వస్తాయి. అప్పుడు ఎరవేసి దాన్ని పట్టుకోవచ్చు. అదేవిధంగా మీ శత్రువు కోపిష్టివాడైతే అతన్ని విసిగించండి. అతను గర్విష్టి అయితే అతన్ని పొగడండి. అప్పుడు మీరు వేసే ఎరలో అతను తప్పక చిక్కుకుంటాడు. అంతేకాని అవతల వ్యక్తి కోపాన్ని ప్రదర్శించినప్పుడు మీరు కూడా కోపం చూపించకండి. మీరు చూపే కోపానికి అవతల వ్యక్తి కొంత బెదరొచ్చేమో గాని చివరికి మీ మీద గౌరవం పోతుంది. అందుకే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నప్పుడే మీ ప్రత్యర్థిని దెబ్బతీయొచ్చు. Law 40 డిస్పైజ్ ద ఫ్రీ లంచ్. దీని అర్థం ఉచితంగా వచ్చే వాటిని తిరస్కరించాలి. ఎవరైనా మీకు కారణం లేకుండా ఏదైనా ఇస్తున్నారంటే అందులో ఏదో మోసమో లేదా మీ నుండి ఇంకేదైనా గొప్పది ఆశిస్తున్నారని అర్థం. ఉచితంగా వచ్చే వస్తువులకి పూర్తి విలువ చెల్లించడమే ఉత్తమమైన పని అని రచయిత అంటారు. ఇక్కడ రాబర్ట్ గ్రీన్ ఇంకో విషయం కూడా చెప్పారు. మరీ ఎక్కువ పిసినారిగా ఉండడం ద్వారా మిమ్మల్ని ద్వేషించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందట. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఒక పిసినారి తాను సంపాదించిన ఆస్తినంతా బంగారంగా మార్చి దాన్ని ఒకచోట గుంట తవ్వి పాతిపెట్టి రోజు వచ్చి చూసుకునేవాడు. అతని వద్ద పనిచేసే నౌకర్లకి ఇతను అక్కడేదో దాచిపెట్టాడని అనుమానం వచ్చింది. యజమాని లేని సమయం చూసి నౌకర్లు ఆ గుంటను తవ్వి ఆ బంగారాన్ని దొంగిలించేశారు. ఆ విషయం తెలిసిన ఆ యజమాని కూర్చుని ఏడుస్తుంటే పొరిగింటి వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, అలా ఏడ్చి ఏం లాభం? బంగారం ప్లేస్లో వేరే వస్తువు అక్కడ దాచి దాన్నే బంగారం అని మురిసిపో అన్నాడట. అందుకే డబ్బు విలువ దాన్ని పొందటంలో కాదు, దాన్ని ఖర్చు చేయడంలో ఉంటుందని రచయిత అంటారు. సో ఫ్రెండ్స్, ఇదే Part 4 సమ్మరీ. ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ని రివైజ్ చేద్దాం. మీ ముందున్న వ్యక్తులకి 2 ఆప్షన్స్ ఇవ్వండి. ఆ రెండిట్లో ఏది ఎంచుకున్నా అది మీకు లాభం కలిగేలా చూసుకోండి. జనాన్ని ఆకర్షించాలంటే వాళ్ళ ఆశలు కోరికలు నెరవేరుస్తానని చెప్పండి. ప్రతి మనిషిలోనూ ఒక బలహీనత ఉంటుంది, అదేంటో కనిపెట్టి అతన్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోండి. మిమ్మల్ని మీరు రాజులా చూసుకోండి, అప్పుడు ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఎప్పుడూ తొందరపడొద్దు, సరైన సమయం చూసి అవకాశాలు చేజిక్కించుకోండి. ఒక వ్యక్తి మిమ్మల్ని తిరస్కరిస్తే ఆ వ్యక్తిని మనం అస్సలు పట్టించుకోకపోవడమే అసలైన ప్రతీకారం. ఏ పని చేసినా అత్యద్భుతమైన దృశ్యాల ద్వారా ప్రజలకు తెలియజేసినప్పుడే వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏ ప్రదేశంలో నివసిస్తే ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తుల్లో కలిసిపోండి, లేదంటే మిమ్మల్ని అందరూ దూరం పెట్టే అవకాశం ఉంది. మీ శత్రువు కోపిష్టివాడైతే అతన్ని విసిగించండి, తప్పుదోవ పట్టించండి. చివరికి మీరనుకునే విధంగా
అతను ప్రవర్తించేటట్టు చూడండి. ఉచితంగా వచ్చే వాటిని సున్నితంగా తిరస్కరించండి. అలాంటి వాటి వెనుక ఏదో మాయ ఉండే ఉంటుంది, అదేంటో గ్రహించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.